ఒక మూవీకి 70% ప్రాఫిట్స్ తెచ్చేది ఫ్యాన్సే, మిగతా 30% మూవీ టాక్పై ఆధారపడి ఉంటుంది. కానీ ఫ్యాన్స్ మాత్రం మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా సరే రిపీట్స్ వేస్తారు. అదే ఫ్యాన్స్కి నచ్చలేదంటే ఇంకా మూవీని ఎవరూ సేవ్ చేయలేరు. అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఫ్యాన్స్కి. అందుకే డైరెక్టర్స్ కూడా సీన్స్ రాసేటప్పుడు హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ త్రివిక్రమ్ గారు కూడా అదే డైలమాలో అయితే ఉన్నారు. సో మరి ఎందుకు ఆ డైలమా, ఏమిటది ఏంటో తెలుసుకునే ముందు ఎప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయకుండా టాపిక్లుగా తెలిపోదాం. గుంటూరు కారం గ్లిప్స్ ఇచ్చిన జ్యూస్లో టీమ్ థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఈ షెడ్యూల్లో ఒక విషయం లీక్ అయింది. అదేంటంటే గుంటూరు కారం మూవీ ఒక ఎమోషనల్ ప్లాట్ చుట్టూరా సరౌండ్ అవుతుంది. ఇంతకు ముందులాగా వేరే వాళ్ళ కోసం కాకుండా మహేష్ బాబు గారి చుట్టూ నడిచేలా త్రివిక్రమ్ గారి కథ రాసుకున్నారంట. స్టోరీ అంతా ఒక ప్రాణాంతకమైన జబ్బు చుట్టూరా తిరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. ఆ జబ్బు కూడా మహేష్ బాబు గారి రోల్కే ఉందని తెలుస్తుంది. మరి ఫ్యాన్స్ ఇలాంటి స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా అన్నది పెద్ద క్వశ్చన్. సో మీరేమనుకుంటున్నారు ఈ కాన్సెప్ట్పై కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్, జై హింద్ బాబాయ్ నౌ.